హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు కానీ మనం ఇంకా ఇంకా అనలైజ్ చేసుకోవచ్చు ఇంకా ఇంకా చెయ్యొచ్చండి ఫర్ ఎగ్జాంపుల్ నా డే ఒరిజినల్ డేటాకి నేను మళ్ళీ వచ్చేస్తున్నాను నా ఒరిజినల్ డేటా అనేది డిఎఫ్ డాట్ హెడ్ అండి ఇక్కడ నా ఒరిజినల్ డేటా డిఎఫ్ డాట్ హెడ్ నేను ఇక్కడ ఇయర్ మాత్రమే చేశాను కానీ ఒకవేళ నాకు ఇయర్లో నాలుగు నాకు నాలుగు క్వార్టర్స్ ఉన్నాయి ఈచ్ అండ్ ఎవ్రీ క్వార్టర్లో నాకు ఎన్ని సేల్స్ కావాలనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అలాంటప్పుడు మనం డేటాని ఇంకొంచెం ప్రీ ప్రాసెస్ చేయాలి ఇంకొంచెం ట్రాన్స్ఫామ్ చేయాలి అంటే మనము గ్రూప్ బై అనేది ఇయర్ అండ్ క్వార్టర్కి కూడా చేయాల్సి వస్తుంది సో అది ఎలా చేద్దామో చూద్దాము ఒకసారి సో ఇప్పుడు నేను గ్రూప్ బై చేయాలనుకుంటున్నానండి గ్రూప్ బై అనేది ఫస్ట్ నాకు కావాల్సిన డేటా కావాల్సిన సేల్ అండి తర్వాత ఇయర్ అనే స్మాల్ ఇయర్ అనే డేటా కావాలి నెక్స్ట్ వచ్చి నాకు క్వార్టర్ అనేది కావాలి ఇప్పుడు చూసినట్లయితే నేను నాకు సేల్స్ ఉంది అండ్ ఇయర్ ఉంది అండ్ క్వార్టర్ అనేది ఉంది ఇప్పుడు నేను గ్రూప్ బై అనేది గ్రూప్ బై అనేది మొదటిగా నేను తీసుకునేది కాలం వచ్చి ఇయర్ అండి తర్వాత నేను తర్వాత గ్రూప్ బై అనేది క్వార్టర్ క్యాప్ టూ 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 గ్రూప్ బై అనేది నేను చేయాలనుకుంటున్నాను సో ఇలా చేసినట్లయితే ఆబ్వియస్లీ నాకు సమ్ కావాలండి సమ్ చేస్తాను ఎందుకంటే నాకు సమ్ ఆఫ్ ఆల్ ద వాల్యూస్ ఆ పర్టికులర్ క్వార్టర్లో ఎంత సమ్ అనేది జరుగుతుంది తెలుసు తెలుసుకోవాలనుకుంటున్నాను ఇక్కడ చూసినట్లయితే టూ థౌజండ్ వన్లో క్వార్టర్ వన్లో నాకు త్రీ ఫైవ్ ఫైవ్ సిక్స్ జరిగింది క్వార్టర్ టూలో త్రీ ఫైవ్ నైన్ సిక్స్ జరిగింది అండ్ సో వన్స్ ఇవన్నీ యాడ్ చేస్తే మీకు వన్ థౌజండ్ ఆల్మోస్ట్ నియర్లీ ఈక్వల్ టు టూ థౌజండ్ అనేది మనకు వస్తుంది ఈ వాల్యూ అనేది మనకు వస్తుంది ఈ త్రీ ఫైవ్ 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 ప్లస్ ఫైవ్ నైన్ సిక్స్ ప్లస్ ఫైవ్ ఎయిట్ ఫోర్ ప్లస్ ఫోర్ త్రీ వన్ చేస్తే మనకి టోటల్ సేల్స్ అనేది వస్తుంది ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇది మనకి కావాల్సిన డేటా సో మనము ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ మనము ఈ డేటాని తీసుకొని ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఈ డేటాలో నాకు కావాల్సింది ఏంటంటే ఓన్లీ సేల్స్ ఇన్ఫర్మేషనే కావాలి ఓకేనా సో తర్వాత నేను దీన్ని ఒక ఒక సేల్స్ అనే వేరియబుల్లో నేను సేవ్ చేసుకుంటాను సో అండ్ అట్ ద సేమ్ టైం నాకు అరే కావాలండి ఇది నాకు ఇది అరేనే కావాలి సో నేనేం చేసుకుంటానంటే ఇంకా కొంచెం ప్రీ ప్రాసెస్ అనేది చేయాల్సి ఉండండి ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇది ఈచ్ అండ్ ఎవ్రీ క్వార్టర్లో ఒక సమ్ ఆఫ్ టోటల్ వాల్యూస్ అండి ఈచ్ అండ్ ఎవ్రీ క్వార్టర్లో నాకు సమ్ ఆఫ్ వాల్యూస్ అండి ఇది సో దీన్ని నేను ఏం చేస్తానంటే కొంచెం డేటాని ట్రాన్స్ఫామ్ చేస్తాను నాకు ఇక్కడ నాలుగు క్వార్టర్స్ ఉన్నాయండి అండ్ నైన్ ఇయర్స్ అనేది ఉంది నాకు నాలుగు క్వార్టర్స్ అండ్ నైన్ ఇయర్స్ డేటా అనేది నాకు ఉంది సో నేను ఇప్పుడు ఇక్కడ దీన్ని ఏం చేయాలనుకుంటున్నాను అంటే నేను డేటా నన్ను ట్రాన్స్ఫర్మ్ చేస్తానండి అండ్ రీషేప్ చేస్తున్నాను గుర్తుపెట్టుకొని నాకు కాలమ్స్ అనేది క్వార్టర్స్ కావాలి నాకు కాలమ్స్ అనేది క్వార్టర్ ఉండాలి రోస్ అనేది ఇయర్స్ కావాలి నాకు సో ఇలా చేస్తున్నానండి ఇక్కడ కామెంట్స్లో రాస్తున్నాను నాకు కాలమ్స్ అనేది ఆల్వేస్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కాలం ఎప్పుడు క్వార్టర్ కావాలి మీకు అండ్ రో అనేది మీకు ఇయర్స్ కావాలి ఇయర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కావాలి సో ఇది మీరు రీషేప్ చేసినట్లయితే నాకు క్వార్టర్ ఉంది అండ్ రో ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక టూ థౌజండ్లో టూ థౌజండ్ వన్లో ఫస్ట్ క్వార్టర్లో నాకు త్రీ ఫైవ్ ఫైవ్ సిక్స్ అండ్ సెకండ్ క్వార్టర్లో ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ సిక్స్ పాయింట్ నైన్ థర్డ్ క్వార్టర్లో ఫైవ్ ఎయిట్ ఫోర్ అండ్ ఫోర్త్ క్వార్టర్లో ఫోర్ థర్టీ వన్ అండ్ టూ థౌసండ్ టూలో ఇది నా డేటా సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఆర్ ఆర్ఈర్ఏ అనేది నాకు ఉంది సో ఇది నాకు కావాల్సిన డేటా అండి ఇది నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అండి సో దీన్ని నేను ఏం చేస్తానంటే ఒక పాండాస్ డేటా ఫ్రేమ్ని క్రియేట్ చేస్తున్నాను పీరిడాట్ డేటా ఫ్రేమ్ పీరిడాట్ డేటా ఫ్రేమ్ అనేది పాండాస్ డేటా ఫ్రేమ్ అనేది నేను ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ సో ఇక్కడ నాకు ఓకే ఇక్కడ ఇక్కడ నేను నా డేటా ఫ్రేమ్ని రీషేప్ చేయాలనుకుంటున్నాను నాకు ఆల్రెడీ డేటా అనేది డేటా ఉంది అండ్ గుర్తుపెట్టుకోండి ఇండెక్స్ వచ్చి నాకు ఇయర్స్ అండి నాకు ఆల్రెడీ తెలుసు నా రేంజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ నా రేంజ్ ఆఫ్ ఇండెక్స్ వచ్చి టూ థౌజండ్ వన్ నుంచి టూ థౌజండ్ నైన్ వరకు ఉంటుందండి సో నేనేం చేస్తున్నానంటే లిస్ట్ ఆఫ్ రేంజ్ ఆఫ్ నా డేటా టూ థౌసండ్ వన్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎండింగ్ వచ్చి టూ థౌజండ్ నైన్ వరకు ఉంటుంది కాబట్టి నేను టూ థౌజండ్ టెన్ ఇస్తున్నాను ఇక్కడ అండ్ తర్వాత తర్వాత నేను ఓకే తర్వాత నేను నా కాలమ్స్ కావాలండి నా కాలమ్స్ వచ్చి ఫస్ట్ కాలమ్ వచ్చి క్యూ వన్ అండ్ సెకండ్ కాలమ్ వచ్చి క్యూ టూ అండ్ థర్డ్ కాలమ్ వచ్చి అండ్ థర్డ్ కాలమ్ వచ్చి క్యూ త్రీ అండ్ ఫోర్త్ కాలమ్ వచ్చి క్యూ ఫోర్ అనేది నాకు ఉందండి సో ఈ డేటా అనేది నేను చేయాలనుకుంటున్నాను అండ్ గుర్తుపెట్టుకోండి దీన్ని నేను డిఎఫ్ అండర్ స్కోర్ సేల్ క్వార్టర్ అనేవి సేవ్ చేస్తాను సో డిఎఫ్ అండర్ స్కోర్ సేల్ క్వార్టర్ ఇది నా డేటా అనేది నాకు వచ్చింది ఇక్కడ చూసినట్లయితే మనకి క్లియర్గా టూ థౌజండ్ వన్లో లో ఈచ్ అండ్ ఎవ్రీ క్వార్టర్లో ఎంత సేల్ జరిగాయి అనేది క్లియర్ పిక్చర్గా మనకు వచ్చింది మనం డేటాని కొంచెం ట్రాన్స్ఫామ్ చేసుకొని మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కావాల రూపంలో మనం డేటాని ఎప్పుడైనా మార్చుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు నేను ఇక్కడ నా బార్ ప్లాట్ని అప్లై చేస్తాను సో డిఎఫ్ డాట్ ప్లాట్ అనేది ఇచ్చేసి కైండ్ ఆఫ్ ప్లాట్ నాకు కావాల్సింది వచ్చి బార్ అండి సో ఇక్కడ నేను చూసినట్లయితే నాకు క్లియర్గా బార్ ప్లాట్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ ఎంతెంత వేరియేషన్ వచ్చింది నాకు క్లియర్గా తెలుస్తుంది ఒక పని చేస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ నేను ఏం చేస్తానంటే దీన్ని కొంచెం మారుస్తాను కొంచెం నేను సైజుని ఇంక్రీజ్ చేయాలనే ప్రయత్నం చేస్తాను సో ఆల్రెడీ మనకి ఎలా ఇంక్రీస్ చేయాలో తెలుసండి అండి సో ఇది ఈ కోడ్ ని కాపీ చేసుకొని ఇక్కడ ముందు పెట్టుకుంటాను సో ఏఎక్స్ వచ్చింది నాకు ఇప్పుడు నేను ఇక్కడ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ అనేది స్పెసిఫై చేస్తే నాకు నైస్ అండ్ క్లియర్ బార్ ప్లాట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది ఓకే ఎర్ర అనేది ఇక్కడ బ్రాకెట్ పెట్టి కూడా మర్చిపోయాను కాబట్టి నాకు కొంచెం ఎర్ర అనేది వచ్చింది సో ఇంకా కొంచెం సైజ్ ని ఇంక్రీజ్ చేసే ప్రయత్నం చేస్తాను ఇక్కడ సైజ్ని నేను ఫిఫ్టీన్ విత్ పెడతాను నా హైట్ అనేది కొంచెం సిక్స్ పెడతాను కొంచెం ఇంక్రీజ్ చేసే ప్రయత్నం చేస్తానండి ఓకే ఇది కొంచెం క్లియర్గా ఉంది సో ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ అనేది మీకు క్లియర్గా ఇండికేట్ చేశాము టూ థౌజండ్లో ఇలా ఉంది ఈచ్ అండ్ ఎవ్రీ క్వార్టర్లో ఇలా ఉంది ఇవన్నీ సమ్ ఆఫ్ చేస్తే మీకు నియర్లీ ఈక్వల్ టు టూ థౌజండ్ వస్తుంది అండ్ టూ థౌసండ్ టూలో ఇలా ఉంది టూ థౌజండ్ త్రీలో ఇలా ఉంది అండ్ టూ థౌజండ్ ఫోర్లో ఇలా ఉంది ఇక్కడ మీరు క్లియర్గా గమనించినట్లయితే క్వార్టర్ వన్ సేల్స్ అనేది చాలా తక్కువ ఉంది అండ్ ఎవ్రీ ఇయర్ చూసినట్లయితే క్వార్టర్ టూ క్వార్టర్ త్రీ సేల్స్ ఎక్కువ ఉంది అండ్ క్వార్టర్ వన్ క్వార్టర్ ఫోర్స్ అనేది క్వార్టర్ వన్ క్వార్టర్ ఫోర్ ఫోర్ సేల్స్ అనేది మనకి తగ్గుతూ వస్తుంది సో ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే ఆ పర్టికులర్ కంపెనీలో ఎక్కువ లాభం అనేది క్యూ టూ క్యూ త్రీ దగ్గరే ఎక్కువ వస్తుంది అని మనం క్లియర్గా మనం గమనించవచ్చు ఇదే ప్లాట్ని మనము ఇంకో రకంగా కూడా చేయొచ్చండి దాన్ని మనం స్టాక్డ్ బార్ ప్లాట్ అని అంటాం సో ఇదే తీసుకొని వచ్చి సేమ్ యాక్సెస్లో ఇంకొక ఒకటి యాడ్ చేయండి స్టాక్ ఈజ్ ఈ టు ట్రూ పెట్టండి మనకి మంచి నైస్ క్లియర్ బార్ ప్లాట్ వస్తుంది సో టోటల్ లైక్ నో మనకి ఇక్కడ ఏమొస్తుంది అంటే టూ థౌజండ్ వన్లో టూ 2003 టూలో టూ త్రీలో ఎలా ఉన్నాయి అండ్ సమ్ ఆఫ్ ఆల్ ద ప్లాట్స్ అనేది మనకు సమ్ ఆఫ్ ఆల్ ద నంబర్స్ అనేది వస్తుందండి అంటే టూ థౌ క్వార్టర్ వన్కి క్వార్టర్ టూకి క్వార్టర్ త్రీకి క్వార్టర్ ఫోర్కి అవన్నీ యాడ్ చేసినట్లయితే నియర్గా టూ థౌజండ్ అది అదే వాల్యూస్ వచ్చాయి అండ్ ప్రతి దాన్ని క్లియర్గా క్లియర్ పిక్చర్గా మనము ఇండికేట్ చేసామండి సో ఇట్లాంటి కైండ్ ఆఫ్ ప్లాట్ అనేది మనకి చాలా అంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది అండ్ ఈ రెండు ప్లాట్స్ అనేది చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది మనం ప్రతి ఏదైనా మనం గమనించినట్లయితే ప్రతి సేల్స్ డేటాలో మనం ఇలాంటి కైండ్ ఆఫ్ ప్యాటర్న్ని మీరు ప్రతిసారి గమనిస్తారు సో ఎప్పుడైనా ఫ్రెండ్స్ మీకు టైం సిరీస్ డేటా ఉన్నప్పుడు ఇవన్నీ మీరు విజువలైజ్ చేయడానికి ప్రయత్నించండి మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది నార్మల్ లైన్ ప్లాట్ కన్నా ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వచ్చే అవకాశం అనేది ఉంటుంది సో ఇలాంటి ప్లాట్స్ వేయడం కన్నా మీరు ఎప్పుడైనా కానీ బార్ ప్లాట్ అండ్ స్టాకర్డ్ బార్ ప్లాట్ చేస్తే మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది సో ఇక్కడే మనం ఏరియా ప్లాట్ ని చూద్దామండి ఏరియా ప్లాట్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మాకు మీకు చాలా ఉపయోగపడుతుంది సో ఇక్కడ సింపుల్గా నేను ఏరియా ప్లాట్ అనేది ఇస్తున్నాను మీకు ఇక్కడ సో ఏరియా ప్లాట్ అనేది రాస్తున్నానండి సో ఏరియా ప్లాట్ ఎలా చేయాలనుకుంటే చూపిస్తానండి సో ఇదే కోడ్ నేను కాపీ చేసుకుంటాను ఇక్కడ చూడండి సేమ్ సేమ్ పిక్చర్ ఇస్తున్నాను కాకపోతే ఇన్స్టెడ్ ఆఫ్ కైండ్ ఆఫ్ స్టాక్ ఉంచండి స్టాక్ ఈజ్ గోల్డ్ ట్రూ దిస్ కైండ్ ఆఫ్ ప్లాట్ని ఇన్స్టెడ్ ఆఫ్ బార్ని నేను ఏరియా అని రాస్తానండి ఇక్కడ మీరు చూసినట్లయితే నైస్ ఏరియా ప్లాట్ అనేది వచ్చింది సేమ్ బార్కే ఇది కంప కంపెన్సేషన్ అండి సేమ్ బార్కే కాకపోతే తీసేసి మీరు నీట్గా ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ దాన్ని ఫ్లో చేసామండి సో టూ థౌజండ్ వన్లో సమ్ ఆఫ్ తీసుకుంటే టూ థౌజండ్ ఉందండి టూ థౌజండ్లో సమ్ తీసుకుంటే ఎంత ఉంది అండ్ సో ఆ సో క్లియర్ పిక్చర్గా ఎలా ఇన్ఫర్మేషన్ ఉంది అండ్ ఎలా అనేది మన డేటా అనేది ఉందనేది మనం క్లియర్గా క్లియర్ కట్గా మనకి బార్ అండ్ ఏరియా ప్లాట్ అనేది మనం చెప్పగలుగుతుంది ఇది అండి ఏరియా ప్లాట్ ఒక ముఖ్య ఉద్దేశం అనేది ఇది అండ్ ఏరియా ప్లాట్లోనే మనకి ఇంకో రకమైన ప్లాట్ ఉందండి స్టాక్డ్ ఏరియా ప్లాట్ ఉంటుంది స్టాక్డ్ ఏరియా ప్లాట్ అనేది మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది కానీ దానికన్నా ఇలాంటి కైండ్ ఆఫ్ ప్లాట్ స్టాక్డ్ ఏరియా ప్లాట్ కన్నా ఇలాంటి ఏరియా ప్లాట్ మీకు ఎక్కువ ఉంటుంది కానీ ఇది కూడా ఒక రకమైన ఆప్షన్ అండి సో స్టాక్డ్ ఈ గోల్డ్ ట్రూ పెడితే మీకు స్టాక్డ్ ఏరియా ప్లాట్ వస్తుంది సో ఓకే స్టాక్ ఈక్వల్ టు ఫాల్స్ పెట్టండి సారీ స్టాక్ ఈక్వల్ టు ఫాల్స్ పెడితే మీకు ఏరియా ప్లాట్ వస్తుందండి ఇక్కడ మీరు చూసినట్టయితే క్యూ వన్ క్యూ టూ క్యూ త్రీ క్యూ ఫోర్కి ఎలా ఉందో మీరు చూడగలుగుతారు క్యూ వన్ అనేది బ్లూ కలర్లో ఉంది అంటే మీరు క్లియర్గా చూసినట్టయితే క్వార్టర్ వన్ సేల్స్ అనేది మీకు తక్కువ ఉంది క్వార్టర్ టూ అనేది ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ కలర్ సేల్స్ ఎలా చూడవచ్చు అండ్ క్యూ త్రీ సేల్స్ ఎలా ఉందో క్యూ ఫోర్ సేల్స్ ఎలా ఉందో మీకు క్లియర్గా గమనించవచ్చు సో జనరల్గా దీనికన్నా మనకి ఇది చాలా ఉపయోగపడుతుంది అండి ఇలాంటి కైండ్ ఆఫ్ బార్ బార్ట్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది ఇది కూడా యూస్ చేస్తారండి కానీ దీనికన్నా మనం ఎక్కువగా ఇవి యూస్ చేస్తామండి ఇలాంటి కైండ్ ఆఫ్ ప్లాట్ని మనకి డే మనకి ఇయర్స్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు ఆర్ మన రోజ్ మన మన ఎక్సాక్సెస్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు మనము ఇలాంటి కైండ్ ఆఫ్ విజువలైజేషన్స్ అనేది మనం చేస్తాము సో ఇది ఫ్రెండ్స్ మనం బార్ ప్లాట్ ఏరియా ప్లాట్ అండ్ లైన్ ప్లాట్స్ అనేది టైమ్ సిరీస్ డేటాలో ఎలా యూజ్ చేస్తామో అని తెలుస్తాం ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్